కళ్ళెదురుగుండా కనబడ్డ వాటిని కవర్ చేసుకొచ్చిన వాటికి ఇప్పుడు ఆ బంతి భగ్నం అవుతుంది, బత్తలు అవుతుంది, అంత మించి ఏం లేదు. కళ్ళెదురుగుండా కొన్ని కుంభకోణాలు కనబడ్డా దాన్ని కుంభకోణం అనడానికి నోరు రానటువంటి మీడియా, అదే సందర్భంలో ఆ తప్పుని కవర్ చేస్తూ ఎదురుదాడి చేస్తూ వచ్చిన మీడియా, ఈ రెండింటి మధ్యన ఈ ఈ రెండు లక్షణాలతో ఉన్నటువంటి మీడియా కారణంగా ఆంధ్రాకి పట్టిన శాపం ఇప్పుడు కొంచెం ఒక ఒకంత మాత్రమే మారుతుంది అంతే. ఎందుకు అంటే ఎంతసేపటికి సరే అద్భుతాలు జరిగినాయి అనే నాటకం ముగిసిపోయింది, అవినీతి జరగలేదనేది వెర్రి ప్రచారం. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ చెప్పండి, లాస్ట్ ఎలక్షన్స్ లో ప్రతి ఇంటికి మినరల్ వాటర్ బాటిల్ ఉందా లేదా? హామీ 600 హామీలు అది ఒకటి ఉంది కదా, మీ ఇంటికి మినరల్ వాటర్ బాటిల్ వచ్చిందా? డబ్బులు పెట్టి కొనుక్కున్నారా మినరల్ వాటర్? లేకపోతే ఫ్రీగా వచ్చిందా? ఇప్పుడు డబ్బులు పెట్టి కొంటున్నారు. ఏం చేశారు? అక్కడ ఒక స్థలం ప్రభుత్వానికి ఫిక్స్ చేసి ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి స్థలం ఇచ్చి వాడు అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకుంటాడు, దానికి డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, మనం వెళ్ళి వాడి దగ్గర కొనుక్కొచ్చుకోవాలి, బయట బోర్డు పెట్టుంటుంది, చంద్రబాబు బొమ్మతోనే ఉంటుంది. అవునా కాదా? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? మరి అది కుంభకోణం కదా, నీ ఇంటికి వస్తుందన్న వాటర్ బాటిల్. సరే బాబుగారి ఫోటో పెట్టుకో, బాబుగారి పేరు పెట్టుకో, లేకపోతే తెలుగు నీళ్ళని, టీడీపీ నీళ్ళని, బాబన్న నీళ్ళని ఇంటికైతే రావాలి.